జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహనను మెంటాడ మండలం ఎంపీడీఓ భానుమూర్తి ప్రజలకు తెలియజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామంలో ఉన్న వీధులన్నీ శుభ్రతగా తయారు చేసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలియజేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామంలో అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలను అధికారులు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని, రైతు భరోసా కేంద్రాన్ని జులై 8 నాటికల్లా ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు వ్యాక్సిన్స్ గురించి అవగాహన కల్పించి వారికి వ్యాక్సిన్ వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఓహర్నాథ్, ఆర్డబ్ల్యూఎస్జేఈ శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ ప్రభాకర్ రావు, సర్పంచ్ పాడి వరహ అమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. స్థలం ఉన్నప్పుడు కూడా నాట్ స్టార్టెడ్ కింద ఈ రకంగా రిపోర్టు తెలిసింది. దయచేసి అది త్వరితగతిగా పూర్తి చేసి మనం ఈ చిన్న బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగ్ లో ఉండి ఏర్పాటు ఈ రకంగా చేయాలి. గౌరవ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఇది వచ్చే నెల 8వ తేదీన అంటే ఇక్కడ ప్రస్తుతం మాకు ఆర్డబ్ల్యూఎస్డబ్ల్యూపీసీ అనేది మాకు లేదు, సెంటర్ అనేది లేదు. అంటే స్థలం లేక మనం కన్స్ట్రక్షన్ చేయలేదు. కనుక ఏదైతే మీరందరికీ డస్ట్బిన్లు ఇచ్చుంటారు, ప్రతి ఇంటికి రెండు డస్ట్బిన్లు, తడి చెత్త కోటి పొడి చెత్త కోటి, మరి అవి వాడుతున్నారమ్మా. షెడ్యూల్ వేయడం జరిగింది మండలంలో. గ్రామ పంచాయతీలో ఆరుగురు టీంతో ఈ రకంగా ఈ టీం ఉంటుంది. అలాగే జిల్లాలో 5తో ఈ రకంగా టీం ఉంటుంది. గ్రామ సచివాలయంలో గ్రామ సెక్రటరీ గారు, అలాగే గ్రేడ్ 1 గ్రేడ్ 5 సెక్రటరీ, అలాగే వెటనరీ, అలాగే అగ్రికల్చర్, అలాగే జేఈ హౌస్, అలాగే మరి ఆయన 6గురు కూడా ఒక టీం. మండలంలో ఎంపీడీఓ, పిఆర్జేఈ, నెక్స్ట్ ఈఓపిఆర్డి, నెక్స్ట్ ఏపీఓ. డిస్ట్రిక్ట్ లెవెల్లో జేసీ గారు, అలాగే పీడీడీఆర్డీఏ, డిపిఓ, సిఇఓ, పీడీడుమా, ఈ 5గురు ఈ టీంగా ఈ రకంగా పరిగణన తీసుకునబడింది. అందువల్ల మీరు షెడ్యూల్ వేసి మండలంలో మరి పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు డేట్కి ఈరోజు ఈ మరి స్వచ్ఛ సంకల్పం గురించి ఈఓపీఆర్డీ గారు, ఏపీఓ చెప్పారు. అలాగే హౌసింగ్ గురించి హౌసింగ్ ఏఈ కూడా చెప్పడం జరిగింది. స్థాయి ఏ విధంగా ఉంది మరియు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం మరియు భవన నిర్మాణ కార్యక్రమాల గురించి, భవన నిర్మాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఒక నిర్మాణం పూర్తయితే ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, లేదంటే నిర్మాణం మధ్యలో ఆగితే దానికి ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను అధిగమించి ముందుకు ఏ విధంగా వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ సచివాలయంలోని ఒక టీంగా ఏర్పాటయ్యారు. ఇంకా 67 మంది పెండింగ్ ఉన్నారు. 67 లేదా 68 మంది పెండింగ్ ఉన్నారు. ఈ 68 మంది ఎవరనేది మనం వాలంటీర్ సందర్భంగా గుర్తించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఇక్కడే ఉంటారు, మీ డిస్ప్లే అసిస్టెంట్ ఇక్కడే ఉంటారు. ఈ 68 మంది లిస్టు కూడా ఇంకొంది ఇక్కడ నా చేతిలో ఉంది. ప్రస్తుతానికి 68 మంది పేరు చెప్తాను. వీళ్ళ ఏమీ లేదు, 2